సామర్లకోట విఘ్నేశ్వర థియేటర్ వద్ద జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. డీఎస్పీ అరిటాకుల శ్రీనివాస్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 1వ తేదీన మధ్యాహ్నం సుమారు 1:30 సమయంలో సామర్లకోట విఘ్నేశ్వర థియేటర్ వద్ద నరాల మణికంఠ అనే ఆసామి తలాటి శివ అనే వ్యక్తిని అతి కిరాతకంగా కత్తితో నరికి హత్య చేయడం జరిగింది. అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య జరిగినట్లు డీఎస్పీ తెలిపారు. మన లోపల పెట్టేసింది వేరండి. మొన్న 1వ తారీఖు మధ్యాహ్నం తమలపడి విఘ్నేశ్వర థియేటర్ సెంటర్లో ఈ తలాటి శివ అనే ఆసామి మణికంఠ నరాల నేపథ్యంలో అతని ముఖం మీద తల మీద అన్న పెట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుంది అని అనుకోవడం జరిగింది. శివ ఆ గాయంతో అక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్ళారు కానీ తన పెట్టి ఉద్యోగం చేశారు. దాని మీద శివ బ్రదరైన తలాంటి సీనియర్ ఫోన్ మీద కేసు చేయడం జరిగింది. ఇన్వెస్ట్ చేసుకోవాలని అని సిఏ దాదాపు సిఏ నదిగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశారు. నేను మధ్యాహ్నం ఈ కన్సర్న్ ఎక్కువ మణికంఠని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది రిమాండ్గా ఉంటున్నాం. అంతేకాకుండా ఈ కేసు పూర్వాపరాల గురించి కేసు డీటెయిల్స్ సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని కాల్ డేటా తీసి ఎవరెవరు ఫోన్ నెంబర్ చూడాలి డీటెయిల్గా కూడా ఎంక్వైరీ చేస్తాం. ఎందుకంటే విక్రాంతంగా పంట జరిగింది కాబట్టి ఉద్యోగ ప్రయాణాలు ఎలా ఉన్నా కానీ ఇది ఎవరెవరు ఉన్నారు వెనకాల ఎవరైనా ఉన్నారో కూడా అనే గొడవలు కూడా మనం డిపెండ్ చేస్తున్నాం. ఉంటే మట్టుకు తప్పకుండా అనుకున్నా క్లియర్గా తను ఫిజికల్ ప్రయాణాల వల్లే చేసింది. ఇప్పుడైతే ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ యాక్చువల్గా